హాయ్ ఫ్రెండ్స్ నా అభిరుచిలో నైన్ ఛానల్కి స్వాగతం నేను సరస్వతి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మరి కార్తీక మాసం అయితే మనకి స్టార్ట్ అయింది కదండి రెండవ రోజు ఈరోజు మరి నిన్నటి కార్తీక పురాణంలో భాగంగా మొదటి అధ్యయనం గురించి మనం తెలుసుకున్నాం కదా మరి అలాగే ఈరోజు కార్తీక పురాణంలోని రెండవ అధ్యయనం ఏమిటనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి రెండవ అధ్యయనాన్ని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్లైకాన్ను కూడా క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి సబ్స్క్రైబ్డ్ అని ఉందో లేదో ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్ మీరు అనవసరంగా అన్సబ్స్క్రైబ్ అనేది అవుతున్నారు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో అనేది చూద్దాము కార్తీక పురాణలోని రెండవ అధ్యాయము కార్తీక సోమవార వ్రత మాహత్యం గురించి ఉంటుందండి అదేంటో తెలుసుకుందాము మరలా వశిష్ఠుడు జనకునితో ఇట్లా అన్నాడు రాజేంద్ర ఒక్కసారి విన్నచో మహావాక్కాయ కర్మములైనటువంటి పాపములన్నీ కూడా నశించడి కార్తీక మాహత్యమును ఇంకనూ చెప్పుచూ ఉన్నాను వినండి కార్తీక మాసములో సోమశేఖరుని ప్రీతి కొరకు సోమవార వ్రతమును ఆచరించేవారు కైలాసమునకు చేరుకుంటారు కార్తీక సోమవారము నాడు స్నానము దానము జపము ఏమి చేసినను కూడా వేయి అశ్వమీద యాగములు చేసిన ఫలము అనేది లభించును ఉపవాసము ఏకభుక్తము నక్తము ఆయాచిత భోజనము స్నానము తిలదానము ఈ ఆరును సమానమైన ఫలితాన్ని ఇచ్చును అనేసి పెద్దలు చెప్తారు ఉపవాసము ఉండగలిగిన వారు ఉపవాసం చేయటం చాలా మంచిది ఉపవసించే శక్తి లేనివారైతే గనక నక్తము చేయటము చాలా మంచిది అందుకు కూడా శక్తి చాలదు అనుకున్నటువంటి వారైతే ఛాయి నక్తము అంటే మధ్యాహ్నము ఎండ పడమటికి వాలి తన నీడ రెట్టింపైన తరువాత భుజించుట ఛాయి నక్తము అంటారు కాబట్టి ఏది వీలైన వారు అది చేయడం చాలా మంచిది అనమాట అలాగే ఎటువంటి ఉపవాస దీక్ష కూడా చేయి శక్తి లేనటువంటి వారైతే గనక ఏమి చేయలేము అనుకున్న వారు బ్రాహ్మణులను పంక్తిలో కూర్చుండబెట్టుకొని వారితో పగలే భుజించవచ్చును ఇట్లా చేసినా కూడా అంతటి ఫలితం అనేది లభిస్తుంది ఇందులో ఏ ఒక్కటి కూడా ఆచరించని వారు కుంభేపాకము అనే నరకములోనూ రౌరవ నరకములోనూ ఎనిమిది యుగాలు బాధలు పడుదురు కార్తీక సోమవారము నాడు వితంతువైనా కూడా ఉపవాసము చేసినచో శివలోకమును పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఆనాడు నక్షత్రములు వచ్చు వరకు ఉపవాసము ఉండి తరువాత భుజించినచో నిప్పులలో పడిన ప్రతివలే వారి పాపములన్నీ కూడా నశించిపోవును కార్తీక సోమవారము నాడు భక్తితో శివునకు అభిషేక అర్చనలు చేసి నక్తము చేసినచో అతను శివప్రీతికి పాత్రులగును సునకమునకు అంటే కుక్కకు శివలోక ప్రాప్తి ఎలా కలిగింది అనేది ఈ అధ్యయనంలో ఒక కథగా తెలుసుకుందాము ఇందుకు ఉదాహరణగా ఒక ఇతిహాసము ఉన్నది ఇది విన్నవారికి చెప్పినవారికి కూడా పాపములను పోగొట్టును కాశ్మీర దేశములో ఒక పురోహితుడు ఉన్నాడు ఆయనకు ఒక కూతురు ఉండెను ఆమె మంచి రూపవతి యవ్వనవతి ఆమె చక్కగా అలంకరించుకొని మంచి మాటకారితనముతో వ్యభిచారము చేస్తూ ఉండేడిది ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు పేరు మిత్రశర్మ అతను వేదవేదాంగులను చదివినటువంటి మంచి పండితుడు సద్గుణవంతుడు కూడా అతనిని ఆమె ఎప్పుడూ కూడా కొడుతూ ఉండేది గృహస్థ ధర్మమును కట్టువీడి ఆమెను విడిచి వెళ్ళలేక ఆయన మిత్రశర్మ అలాగే బాధలు పడుతూ ఉండేవాడు భార్య పేరు కర్కశ పరపురుషులతో రమించుటకు ఇష్టపడేటటువంటి కర్కశ ఒకనాడు తన మిండగాని ప్రోత్సాహముతో తన మీద అనురాగముతో తన పక్కనే పెట్టుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి భర్తను రాతితో తల పగలగొట్టి చంపివేసింది అతనిని మూసుకొని పోయి ఒక పావుడు నూతులో పారవేసి చేతులు దులుపుకొనెను ఇంకా ఆమెకు అడ్డు లేకపోయింది పరస్త్రీ లాలసులైనటువంటి నీచ పురుషులతో వాడు వీడు అను విచక్షణ లేక స్వేచ్ఛ వ్యభిచారము సాగిస్తూ ఉండేది అంతేకాకుండా పతివ్రతులైనటువంటి స్త్రీలను కూడా దుర్బోధలు చేసి వారిని కూడా పరపుషులతో వ్యభచారం చేయిస్తూ ధనమును సంపాదిస్తూ ఉండేడిది ఏకపత్ని వ్రతులను కూడా తన మాయమాటలతో అందచందములతో ఆకర్షించి వారితో వ్యభిచారము చేస్తూ ఉండేది అతిథి సత్కారములు ఉండేవి కాదు విష్ణు పూజలు కూడా చేసేది కాదు కేవలము కామ పరతత్తులై విచ్చలవిడిగా తిరుగుతూ ఉండెను యవ్వనము అనేది చిరకాలము ఉండదు కదా ఇక ముసలితనం అనేది దాపరించింది వ్యభిచార దోషము వలన దేహమంతయు కూడా వ్రణములు వేసినవి దానికి పురుగులు పట్టినవి దుర్వాసన వచ్చుచూ ఉండెను అంతవరకు ఇంటికి వచ్చినటువంటి జార పురుషులు అందరూ కూడా ఆమెను ఏవగించుకొనెను ఈ మహావ్యాధితో ఆమె దిక్కులేని చావు చచ్చింది అప్పుడు యమకింకరులు ఆమెను తీసుకొని పోయి యముని ఎదుట నిలబెట్టినారు యముడు కోపముతో దీనిని కాలిన ఇనుప స్తంభమునకు అంటగట్టుడు అని ఆజ్ఞాపించను కింకరులు ఆమెను కాలినటువంటి ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పినారు కౌగులించుకున్న ఆమెను యమదండముతో మోదుతూ ఆమె చేసినటువంటి పాపములను చెప్పుచు కుంభీపాక నరకము అందు వేసి బాధించినారు తరువాత కాళ్ళు పట్టుకొని పెద్ద రాతి మీద బట్టలు ఉతికినట్లుగా ఉతికినారు వేడివేడి రక్తమును తాగించినారు సీసమును కాచి చెవులో పోశారు యముని ఆజ్ఞ చేత ఆమెను వారు పలు రకాలుగా చాలా కాలము బాధించారు కర్కస చేసినటువంటి ఘోర పాపముల వలన ఆమె తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ఆ నరకములో పడి అనేక బాధలు అనుభవించారు కర్కస ఇట్లు చాలా కాలము బాధలు అనుభవించిన తరువాత భూమి మీద పదిహేను మార్లు అంటే పదిహేను సార్లు కుక్కగా జన్మించింది కళింగ దేశము నందలి శివ బ్రాహ్మణుని ఇంటిలో పదిహేనవసారి కుక్కగా జన్మించి అక్కడ అందరూ కూడా చీకొడుతూ ఉండగా ఇంటింటికి తిరుగుతూ ఉండెను ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుని ఇంటిలో అందరూ కూడా ఉపవాసము ఆచరించి ఉన్నారు శివపూజ చేసి నక్షత్ర దర్శనం అయిన తరువాత నివేదన చేసి ఆ బ్రాహ్మణుడు భూత తృప్తివై బలిని అంటే అన్నాన్ని తెచ్చి బయట ఉంచెను ఆడకుక్కగా జన్మించినటువంటి కర్కశకు ఆనాడు అన్నము దొరకక ఉపవాసము చేసి బ్రాహ్మణుడు శివునికి నివేదించిన బలిగా పెట్టినటువంటి అన్నమును భుజించింది శివునికి నివేదించినటువంటి ఆ అన్నాన్ని భుజించినటువంటి కర్కశకు స్మృతి కలిగినది వెంటనే అది నన్ను రక్షింపు అని పదే పదే అడిగింది బ్రాహ్మణుడు అది వినే పరమాశ్చర్యమును ఉంది ఆ ఇంటిలో నుండి ఏమి పాపము చేసినావు రక్షింపమని అడుగుచున్నావేమి అని అన్నారట అప్పుడు కుక్క రూపంలో ఉన్నటువంటి కర్కశ ఇలా అనుచు ఓ బ్రాహ్మణోత్తమ పూర్వము ఒకప్పుడు నేను బ్రాహ్మణ స్త్రీని యవ్వన గర్వముతో కులతనయ్యి వ్యభిచారము చేసి అడ్డుగా ఉన్నటువంటి నా భర్తను కూడా చంపిన పాపాత్మురాలిని ఇంకను చాలా పాపములు చేసి చాలా కాలము పాటు యమలోకములో నరకబాధలు అనుభవించి భూమి మీద కుక్కగా పదిహేను మార్లు జన్మించాను ఇది పదిహేనవ జన్మ ఇప్పుడు నాకిట్లా పూర్వస్మృతి కలగడానికి గల కారణము ఏమిటో మీరు తెలియజేయండి అనేసి అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు దివ్య దృష్టితో చూసి కార్తీక సోమవారం నాడు ఉపవాసము ఉన్నావు నక్తము చేసి మల్యాన్నమును భుజించినావు అదే నీ పూర్వస్మృతికి కారణమైనది అని చెప్పగా ఆ కుక్క విని ఓ బ్రాహ్మణోత్తమ ఈ నీచమైన ఈ కుక్కజన్మ ఎత్తిన నన్ను దయచేసి రక్షించండి అని ప్రార్థించింది అప్పుడు బ్రాహ్మణోత్తముడు కరుణ గలవాడయ్యి ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని దానికి దారపోశాడు ఆ మహిమ చేత కుక్క తన దేహమును విడిచి దివ్య స్త్రీ రూపమును ధరించి తన పితరులతో సహా కైలాసమునకు పోయి చక్కగా ఆనందించసాగెను అందుచేత అందరూ కూడా కార్తీక సోమవార వ్రతము చేయాలి అట్లు భక్తితో చేసేవారికి మోక్షము అనేది లభించును ఓ జనక మహారాజా నీవు కూడా కార్తీక సోమవార వ్రతము చేసి సత్ఫలితాన్ని పొందవలను అని వశిష్ఠుడు జనకునకు చెప్పాడు ఇంతటితో కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయము సంపూర్ణం అయింది మరి మూడవ అధ్యయనాన్ని రేపటి వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసం స్పెషల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్